సిగ్గుచేటు ఎందుకంటే లైంగిక వేధింపులు గాని అరాచకాలు గాని హత్యలు గాని పెంట్రేగిపోతున్న ఈ రోజు ప్రభుత్వం వాళ్ళు నిమ్మకం నీళ్ళినట్టు ఉంటున్నారు ఈ రోజు ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలే కార్పొరేటర్ని వాళ్ళ అరాచకం చేస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళకి లైంగిక వేధింపులు చేస్తుంటే ఈ రోజు కార్పొరేటర్ కే నిస్సహాయ స్థితిలో బయటకు వచ్చి నా ఎమ్మెల్యే ఈ రోజు లైంగిక వేధింపులు చేస్తున్నారు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పినా కూడా నీకు రోజు మహిళలకు రక్షణ లేదని చెప్పడానికి మేము బాధపడుతున్నాం. అలాగే రీసెంట్ గా షేజల్ అనే అమ్మాయికి ఏదో కష్టాలు వచ్చి జాతీయ కమిషన్ కి వెళ్ళి అక్కడ ఏదో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే అక్కడ వీళ్ళందరూ ఇక్కడ ఉన్న ఈ ఎమ్మెల్యేలందరూ వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే ఆ అమ్మాయి అక్కడ ఆత్మహత్య చేసుకుంది. అంటే అరాచకం ఏ స్టేజ్ లో ఉందో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఆ అమ్మాయి ముక్కు పచ్చలారని ఒక అమ్మాయి తన నిండు నూరేళ్లు తన జీవితాన్ని ఈరోజు పూర్తిగా రూపుమాపాలని చెప్పేసి ఈరోజు తను సూసైడ్ చేసుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి కానీ కేటీఆర్ కానీ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ స్పందించకపోవడం చాలా బాధాకరం. మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం, మీకు మద్యం మీద ఉన్న దృష్టి వేరే దాని మీద ఎందుకు లేదని మేము అడుగుతున్నాం. ఈరోజు మద్యం 10,883,000 కోట్లు ముందుంటే ఈ రోజు 30,000 కోట్లకి ఈ రోజు మద్యం మీరు విచ్చలేడికి అమ్ముతున్నారు. అంటే మీ ధ్యేయం కేవలం మద్యం మీద ఉన్న ధ్యేయం, మహిళల మీద రక్షణ లేదని చెప్పేసి మేము బాధపడుతున్నాం. ఎందుకంటే ఈ మద్యము పగలు రాత్రి 24 గంటలు అమ్మి ఆడవాళ్ళ తాలిబొట్లన్నీ తెంచుకొని పోయి మగవాళ్ళ మద్యానికి బానిస అయిపోయి ఈ తాలిబొట్లు తాగట్టు పెడుతుంటే మీరు ఏ రకంగా కూడా కానీ మహిళల గురించి ఆలోచించకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటారా, ఈరోజు మద్యం రవాణా కానీ మద్యం అమ్మకాలు కానీ విచ్చలవిడిగా చేసినప్పుడు ఈరోజు వాళ్ళకి సంసారాలన్నీ కూలిపోయి ఈరోజు సమస్యలు కుటుంబాల్లో ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఈరోజు మద్యం అమ్మి ఫోన్ సైట్స్ ఇచ్చి ఈరోజు షీటీములు ఉన్నాయని మీరు చెప్తున్నారు. షీటీములు అన్ని ఫెయిల్ అవుతేనే కదా ఈ రోజు ఈ నరాజకాలు జరుగుతున్నాయి. ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ టు సిఎంజీ, ఇఫ్ షీటీమ్ ఈస్ వర్కింగ్ ఇన్ అ ప్రాపర్ మేనర్, వై దీస్ మెనీ కేసెస్ హావ్ బీన్ రిజిస్టర్డ్? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఎందుకు మీరు అవలంబించట్లేదు? పోక్సో చట్టాన్ని ఎందుకు అవలంబించట్లేదు? రోజుకి 84 మంది ఈరోజు హత్యలకి అరాచకాలకు గురవుతున్నారు. ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రమే హత్యలు అరాచకాలు 84 నుంచి 100 కేసులు రిజిస్టర్ అయినప్పుడు మీరు పోక్సో చట్టాన్ని కానీ ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఎందుకు నమోదు చేయట్లేదు? ఎందుకు వాళ్లకు ఆడవాళ్ళకి తగిన న్యాయం చేయట్లేదు అని ప్రభుత్వాన్ని నిర్ణయించుకుంటాం. మీరు దశాబ్ది ఉత్సవాలు చేసుకోవడం కాదు, మహిళలు మీకు అండగా ఉంచున్నప్పుడు తెలంగాణను బంగారు తెలంగాణ మారుస్తున్నప్పుడు బంగారు తెలంగాణ కోసం కలవన్న ఆడవాళ్ళని రక్షించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. ఈ రోజు బంగారు తెలంగాణ అయిపోయింది. ఈ రోజు మహిళలకు ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. 60 నుంచి 67 ముసలి వాళ్ళకు కూడా రక్షణ లేదు. ఈ రోజు ప్రభుత్వం ఈ రోజు ఇంత బాగా ఈ రోజు ప్రతి మహిళ ప్రాతినిధ్యం అవసరం, ప్రతి మహిళ పురోగతి అవసరం. ఈ రోజు యంత్రనాడి పూజంతే నమామి తత్ర దేవత అని మీరెక్కడ ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడ అంత సుభిక్షంగా ఉంటుందని మేము చెప్తున్నాము. కాబట్టి ఈరోజు మహిళల రక్షణ మీద, మహిళలు జరుగుతున్న అరాచకాల మీద మీరు ఆలోచించాలి. దశాబ్ది ఉత్సవాలు మీరు చేసిన ఘనకార్యం ఏమీ లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మొత్తం తెలంగాణని డెవలప్ చేసి మీ చేతుల్లో పెట్టింది కాబట్టి ఈ రోజు వడ్డించిన విస్తరిగా మీకు ఇచ్చాం కాబట్టి ఈ రోజు మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ రోజు ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ రోజు మహిళలకు సమాన హక్కు ఇచ్చారు, మహిళా విశ్వవిద్యాలయం పెట్టారు, ఈ రోజు దీపం పథకం కింద గ్యాస్ స్టవ్లు ఇచ్చారు, ద్వాకరా మహిళలను ప్రోత్సహించారు, అలాగే దీపం పథకం కింద గ్యాస్ స్టవ్లు ఇచ్చారు, మహిళలకి ప్రతి ఒక్కరికి పట్టా ఇచ్చి సామాజికంగా ఆర్థికంగా వాళ్ళు పురోగతి సాధించాలని చెప్పేసి మహిళలు బాగుంటారు
కుటుంబం బాగుంటుందని ఆ పిల్లలు చదువుకుంటున్నారని చెప్పేసి ఆడపిల్లల సంరక్షణ కోసం వాళ్ళకి ఈరోజు సైకిల్స్ చిన్న ఘనత తెలుగుదేశం పార్టీది. ఇంత తెలుగుదేశం పార్టీ చేసినప్పుడు మీరు అవన్నీ చేయకుండా మహిళల గురించి ఆలోచించకుండా బడ్జెట్ లో మహిళలకు సపరేట్ గా కేటాయించకుండా మహిళ రక్షణ కోరకుండా ఈరోజు మీరు మహిళలకి ఇటువంటి అఘాయిత్యాలు చేస్తుంటే మీరందరూ బయటకు వచ్చి మాట్లాడకపోవడం చాలా బాధాకరం. మీ ఎమ్మెల్యేలు ఇంత దారుణంగా ఒడిగట్టినప్పుడు మీ ఎమ్మెల్యేలు ఇంత బాధపడుతున్నప్పుడు మీరెందుకు మాట్లాడలేదు, మీరెందుకు వాళ్ళని శిక్షించట్లేదు అన్నాడు. మీరు ఇలా శిక్షించకపోతే మీరు ఎటువంటి న్యాయం మీ ప్రభుత్వం వాళ్ళు చేసినట్టు నేను నిర్దేశిస్తున్నాం. మేమందరం ఇన్నాళ్ళు అనుకున్నాం తెలంగాణ హమారా షాన్ హే, తెలంగాణ హమారా హే అనుకున్నాం, లేకపోతే ఈ రోజు తెలంగాణ పరిశాన్ అయ్యాని మేము అంటున్నాం. ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా బాధపడుతున్నాం. ప్రతి ఒక్కటి ఇంటి నుంచి బయటకు వెళ్తే వాళ్ళకి రక్షణ లేదు కాబట్టి, మద్యం ఎక్కువైంది కాబట్టి, ఫోన్ వెబ్సైట్స్ ఎక్కువైపోయాయి కాబట్టి, ఆడపిల్లలకి పప్పులు అరాచకాలు ఎక్కువైపోయినాయి కాబట్టి, ఈరోజు ఆడపిల్లల మీద షీటింగ్స్ ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి, ఆడపిల్లలు రక్షించాల్సిన షీటింగ్స్ ఫెయిల్యూర్ అయిపోయారు కాబట్టి ఈరోజు మేము మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మీరు ఒక ప్రగతి భవన్ లో కూర్చొని పరిపాలన చేయడం కాదు సార్, మీరు కేసీఆర్ జస్ట్ కమ్ అవుట్, యు సీ ద రియాలిటీ, యు నో ద ఫ్యాక్ట్స్, యు నో వాట్ ఆర్ ద థింగ్స్ గోయింగ్ ఆన్ అగేన్స్ట్ ద విమెన్ అట్రాసిటీస్, ప్లీజ్ కమ్ ఆన్ అండ్ గివ్ అస్ యువర్ క్లియర్ కట్ పేపర్. యూ కెన్ కండక్ట్ ఆల్ పార్టీస్ మీటింగ్ సో దట్ వి ఆర్ దేర్ టు జస్ట్ గైడ్ యూ ఆర్ వి కెన్ జస్ట్ రిప్రజెంట్ దింగ్ వీ కెన్ టెల్ సో మెనీ థింగ్స్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఇన్ ద గవర్నమెంట్ టు టేక్ దిస్ as an advisor of TDP and call for all parties meeting immediately. So ilanti paristhithilo telugu desam party chesinanta evariki mahilalu evaru cheyaledu kabatti telugu desam party ee roju kuda mahila pakshapati ga undi kabatti kasani nayakeswar gar nayakatvamlo ee roju etuvanti arachakam jarigina etuvanti kashtam vachina తెలుగు మహిళలకి మేమందరం ఎప్పుడు అండగా ఉంటామని చెప్పేసి, తెలంగాణ రాష్ట్రంలో మేము ఎప్పుడు ముందుగా ఉంటామని చెప్పేసి ఈరోజు తెలుగు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రక్షణ దిశగా ఆలోచించాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆర్గనైజేషన్ అధికార ప్రతినిధి లత గారు మాట్లాడారు. నా నమస్కారాలు. నా పేరు సూర్యదేవలత, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఈరోజు 10 సంవత్సరాలు అయిందని చెప్పి రాష్ట్రంలో తెలంగాణ గురించి ఉత్సవాలు నడుపుకుంటున్న ఈ తరుణంలో కానీ ఎక్కడ ఎవరు సంతోషంగా ఉన్నారు? ఈ 10 సంవత్సరాలు చేసిన దీనిలో త్యాగాలు చేసిన వాళ్ళ ఫ్యామిలీలు ఎలా ఉన్నాయి? వాళ్ళ కుటుంబాలు ఎలా శోభిస్తున్నాయి? వాళ్ళు ఫైనాన్షియల్ గా ఎంత దెబ్బతిన్నారు? వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? వాళ్ళ ఫ్యామిలీలో వ్యక్తి చనిపోతే వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు? వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళ జీవనాధారం ఏంటి? ఇవి ఏమైనా కేసీఆర్ గారు మీరు పట్టించుకుంటున్నారా? మీరు మీ కుటుంబ స్వలాభం కోసం ఈరోజు తెలంగాణ వచ్చిందని కొని మీరందరూ పండగ చేసుకుంటున్నారు, కానీ ఆ ఉద్యమంలో పాల్గొన్న ప్రజల పరిస్థితి ఏంటి? ఆ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళు ఫైనాన్షియల్ గా దెబ్బలు తిన్నా వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళ పరిస్థితులు ఏంటి? దాని గురించి మీరు ఆలోచిస్తున్నారా? లేదు. ఎంతకి మీకు ఎంతసేపటికి మీ కుటుంబంలో మీరు బాగు కోసం మీరు తెచ్చుకునే ప్రాజెక్టులు కానివ్వండి, స్కాములు కానివ్వండి, ఇవన్నీ చేసి మీరు కోట్ల ఆస్తులు, లక్షల కోట్ల ఆస్తులు మీరు దోచుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత డెవలప్ ఏమైనా జరిగిందా అంటే మనం తెలంగాణ ప్రజలుగా మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏం జరిగింది? మన ఉమ్మడి స్టేట్ లో నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ డెవలప్మెంటే దాన్ని కంటిన్యూ చేశారు. మిగిలిన బడ్జెట్ లో ఉన్న ఈ తెలంగాణ స్టేట్ లో ఏ రకమైన అభివృద్ధి జరిగింది? అన్ని ముందే రెడీ చేసి పెట్టారు, అన్ని విస్తరణలో వడ్డించెళ్లారు, కానీ దాన్ని తింటున్నారు. ఆ తినే తిండిని ప్రజలకు పంచట్లేదు. వాళ్ళ కుటుంబం వరకే చూసుకుంటున్నారు, అదే చేస్తున్నారు. మహిళలకి ఎక్కడ కేసీఆర్ గారి గవర్నమెంట్ లో గౌరవం దక్కుతుంది? మహిళా క్యాబినెట్ లో ఎక్కడ మహిళలకి స్థానం ఉంది? ఉన్న వాళ్ళని ఎలా వినియోగిస్తున్నారు? వాళ్ళని ఊరికే నామదేవాస్తిగా అలా ఉంచి వాళ్ళ బొబ్బ కడుపుకుంటున్నారు మేము మహిళలకి ఇచ్చామని. ఫస్ట్ టర్మ్ లో అసలు మహిళల్ని విస్మరించారు, సెకండ్ టర్మ్ లో ఇచ్చారంటే ప్రతిపక్షాల గోల చేయబట్టి ఇచ్చారు. మహిళా కమిషన్ పెట్టలేదు. మహిళా కమిషన్ ఫస్ట్
పెట్టింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఆయన హామీలోనే ఆయన హయాంలోనే అది కంటిన్యూ అయింది దాని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక పోయింది తర్వాత మళ్ళా అందరూ ఫైట్ చేస్తే మళ్ళా పెట్టారు కానీ మహిళలు ఈ రోజుకి గురుకుల పాఠశాలలో ఉన్న ఆడపిల్లల పరిస్థితులు ఏంటి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ఉన్న మహిళల బాలికల పరిస్థితులు ఏంటి వాళ్ళ బాధలు మీకు పట్టదా మీ కుటుంబంలో వాళ్ళైతే మీరు చూసుకోరా మీరు ఎందుకు ఆడపిల్లలను ఇంత రకంగా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళని గురించి పట్టించి వాళ్ళకి తిండి లేదు వసతి లేదు బాత్రూములు లేవు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి నేను 10 సంవత్సరాలు నేను తెలంగాణ తెచ్చింది అని పండగ చేసుకోవటం కాదు తెలంగాణ ప్రజలు ఎంత వాళ్ళు మీరు ఉన్నదానికి వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి మనం ఎప్పుడు మనం చేసిన మంచి మన పార్టీ చేసిన తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కనబడుతుందే కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి కనబడుతుందంటే ఏం కనబడుతుంది కూల కొట్టాడు కట్టాడు అంత మించి ఏమి